ఇప్పుడు మనం బ్లాక్ పెరల్ లోకి వెళ్ళబోతున్నాం. పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ లో హీరో జాక్ స్పారో యొక్క పడవ బ్లాక్ పెరల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ థీమ్ రెస్టారెంట్ కట్టడం జరిగింది. ఇదిగో అర్ధరూపాయి జాక్ స్పారో మేడ్ ఇన్ చైనా. ఈ ఆక్టోపస్ మొక్కవాడు అంటే నాకు చిన్నప్పటి నుంచి భయం. మనం ఎంటర్ అయిన వెంటనే మనకి కంప్లీట్ గా ఒక పైరేట్ షిప్ లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. ఓ నాయన ఈ ఆక్టోపస్ మొక్కవాడు లోపల కూడా ఉన్నాడు. సీలింగ్ మీద కూడా పెద్ద ఆక్టోపస్ ఉన్నది రే. తిన్నానికి మెనూలో కూడా ఆక్టోపస్ ఉన్నది. ఈ చికెన్ చేప రొయ్య రొటీన్ మనం కొంచెం డిఫరెంట్ గా వాటర్ మెలన్ బార్బెక్యూ తిందామని డిసైడ్ అయ్యి ఆ వాటర్ మెలన్ పొల నుండి స్టైల్ గా అలా తీసేసి నోట్లో ఎట్టేసేవాడు. ఏడేడి టంగ్ కలిపి స్వీట్ టేస్ట్ డిఫరెంట్ గా బానే ఉన్నది. గైడ్ టు బీయింగ్ ఎ పైరేట్ అంటే ఫస్ట్ స్పూన్ ఎత్తి కన్నులు ఓడేసి తర్వాత కాళ్ళు చేతులు గోయేసుకొని ఫైనల్లీ రాళ్ళు నమిలేసి పళ్ళు రాళ్ళు కొట్టుకోవాలి. ఇక్కడ లిటరలీ బాత్రూమ్ కూడా పైరేట్ స్టైల్లోనే ఉంది కదరా. బుఫేలో బిర్యానీ, కోడికూర, గుడ్కూర, ఆకులు, ఏకలు, తోకలు ఏదో తినేసాం. పైన పిల్లో లాలీపాప్, ఎక్కలేనని స్వీట్లు, ఐస్ క్రీమ్ లు దుబ్బి తినేసాం. ఈ పడవ నాకు నిజంగా నచ్చేసింది. స్కెల్టన్ గారితో డీల్ మాట్లాడేశారు. ఎప్పటి నుంచి నీ కెప్టెన్ నేనే.